¡Vale! 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 ¡Vale!
نيا تا گیٹ کھلا اندر جانا నపేరు లెల్లెల బాలకృష్ణ తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లా కలెక్టరేట్ దగ్గర ఇండ్లు ఇండ్ల స్థలాలు ఇండ్ల పట్టాలు కరెంట్ నీళ్లు వాళ్ళ ఈ సమస్యల మీదే ప్రధానంగా మేము ఈ రోజు అన్ని జిల్లా కలెక్టరేట్ కాడ ధర్నాలు చేస్తున్నాం అందులో భాగంగా వేలాది మంది ఈ రోజు ఇండ్ల స్థలాలు లేనటువంటి వారు నిరుపేదలు దళితులు గిరిజనులు బలహీన వర్గాలు మైనారిటీలు పెద్ద సంఖ్యలో ఈ రోజు జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ముందర ధర్నా జరుగుతున్నది ప్రధానంగా మేము అంటున్నాము కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు 2022 తర్వాత ఈ దేశంలో ఇల్లు లేనటువంటి వాడు ఉండరని చెప్పి చెప్పారు అదే విధంగా కేసీఆర్ గారు మొత్తం అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే దగ్గర విస్మరించిండ్రు వందలాది వేలాది కుటుంబాలు ఇళ్ల స్థలాలు లేక ఇళ్ల కిరాయిలు కట్టలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు పెరిగిన ధరలకు పేద పిల్లలకు ఫీజులకు ఆరోగ్యానికి వైద్యానికి కుటుంబ భారాలు మొయ్యలేక ఇళ్ల కిరాయిలు కట్టలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు వేలాది ఎకరాల ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి ఆ ప్రభుత్వ స్థలాలన్నీ కూడా పెద్ద పెద్ద సంపన్న వర్గాల వాళ్ళు కబ్జాలు చేస్తున్నారు మేమంటున్నాం ప్రతి కుటుంబానికి భారత రాజ్యాంగం ప్రకారంగా ప్రతి కుటుంబానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారంగా 58 జీవో ప్రకారంగా ఇండ్లు లేనటువంటి ఇండ్ల స్థలాన్ని అందరికీ ప్రతి ఒక్కరికి 125 గజాల స్థలాలు ఇవ్వాలి ఇప్పటికే జగిత్యాల జిల్లా కోరుట్లలో 52 ఎకరాలు ఏది పూలే అంబేద్కర్ నగర్ కోరుట్లలో సంయం రోడ్లో ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళందరికీ 1500 కుటుంబాలు ఇప్పటికీ 85 రోజుల నుంచి కరెంటు లేకుండా నీళ్లు లేకుండా తేళ్లతోటి పాములతోటి అక్కడ అడవిలో జీవ అది ఎంత ఇబ్బందులు పడుతున్నాం లోకల్ ఎమ్మెల్యే గారు సహకరించట్లేరు ఈ జిల్లా విద్యాసాగర్ రావు గారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే స్పందించి కోరుట్లలో ఇళ్ల స్థలాలు వేసుకొని పోరాడుతున్నటువంటి వాళ్ళ మీద పెట్టిన అక్రమ కేసులు రద్దు చేయాలి వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వాలి కరెంటు సౌకర్యం కల్పించాలి నీళ్ల సౌకర్యం కల్పించాలని ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం జిల్లాలో జిల్లా వ్యాప్తంగా 3 నియోజకవర్గంలో మేట్పల్లిలో 8000 మంది దరఖాస్తు ఇవ్వడం జరిగింది కోరుట్లలో 3000 మంది దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఇలా జగిత్యాల జిల్లా కేంద్రంలో 12000 మంది దరఖాస్తు ఇవ్వడం జరిగింది అట్లాగే ధర్మపురిలో సుమారు 7000 మంది దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్న పేదలకు ఇక్కడ ఉన్న ఒక్క సెంటు భూమి లేని వాళ్ళకు గుర్తించి వెంటనే ఇవ్వాలని మేము గతం నుంచి కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ స్థానికంగా ఇవ్వడం జరిగింది ఆయన పట్టించుకుంటే లేరు అట్లాగే మేము 80 రోజుల కింద పూలే అంబేద్కర్ నగరంలో కొరట్ల పట్టణంలోనే ఏంటంటే 1500 గుడ్సే వేయడం జరిగింది ఈ 1500 మందికి కుటుంబానికి తప్పకుండా ఇవ్వాలి కరెంటు ఇవ్వాలి మంచి సౌకర్యం ఇవ్వాలి అన్ని ఇవ్వాలని ఈరోజు కలెక్టర్ గారికి శాంతియుతంగా ధర్నా చేసి వినతిపత్రం ఈ రూపంలో ఇవ్వడానికి రావడం జరిగింది అట్లాగే ఇప్పుడు జగిత్యాలలో జగిత్యాల కింద 4000 ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది కానీ దరఖాస్తు ఏంటంటే 12000 మంది వచ్చారు ఈ 12000 మందికి ఇక్కడ ఉన్న భూములు ఎన్నో భూములు ఉన్నాయి ఇక్కడ ప్రభుత్వం భూములు ఉన్నాయి ఇక్కడ లావణ్య పట్టలు కానీ అన్ని భూములు రకరకాల భూములు ఉన్నాయి వాళ్ళని గుర్తించి పేదలందరికీ ఇవ్వాలి ఇప్పుడు వాణి నగర్లో కానీ పద్మా నగర్లో కానీ ఇప్పుడు చూసుకుంటే చుట్టుపక్కల లేని వాళ్ళు బాగుమంది ఉన్నారు వాళ్ళకు వెంటనే ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే కానీ స్థానికంగా ఎంపీ కానీ చూసి వెంటనే వాళ్ళను గుర్తించి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తుంది లేని పక్షంలో పెద్ద ఎత్తున ఇలా అందరినీ కదిలించి పెద్ద ఎత్తున ధర్నా చేస్తానని డిమాండ్ చేస్తూ నా పేరు తిరుపతి నాయక్ సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి Ha ha ha!